దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈరోజు ఉదయం ఈ విధంగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మనం యోహాను సువార్త 4:46 నుండి 54 వరకు మనం ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. యోహాను సువార్త 4:46-54 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన్ని వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకమునందున్న పరిశుద్ధుడైన తండ్రి, కోట్లాది దేవదూతలతో పరలోకమునందు భూలోకమునందు నిత్యము స్తుతింపబడుచున్నవాడా, మీకు వందనాలు ప్రభువా. చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖనం ద్వారా నాతోనూ, ప్రభా, ఉదయకాల సమయాన నీ వాక్యాన్ని వినటకు సిద్ధపడుచున్న మీ ప్రియులైన బిడ్డల అందరితో కూడా మీరు మాట్లాడి సమస్త మహిమను, ఘనతను, ప్రభావములను పొందుకొనమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడుగు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. మరొకసారి ప్రియులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము అనేటువంటి అంశాన్ని బట్టి మనం చదువుకున్న లేఖనం ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుందాం. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ యోహాను సువార్త 4:46-54 ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ గలిలయలోని కానా అనేటువంటి ఒక ఊరిలో ప్రధాని కుమారుడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. అంటే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అతని ఆరోగ్యం క్షీణించిపోతుంది రోజు రోజుకి. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిప్పాడు, తిరిగాడు ఆ ప్రధాని. కానీ ఎవరి వల్ల కూడా అతని కుమారుడికి ఆ రోగము నుండి స్వస్థత అనేటువంటిది కలుగులా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చదువుకున్న ఈ ఊరు ఏదైతే ఉందో, కానా అనేటువంటి ఈ ఊరు, గలిలయలోని ఈ కానా అనేటువంటి ఈ ఊరిని రెండవసారి ప్రభు యేసుక్రీస్తు దర్శిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తు ప్రభుని పెళ్లికి ఆహ్వానించారు ఈ ఊరికి. మొట్టమొదటిగా ఆయన ఈ ఊరు వచ్చినప్పుడు పెళ్లికి అటెండ్ అవ్వడానికి వచ్చారు. అయితే ఆ రోజు ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన ఆ గొప్ప అద్భుతమైనటువంటి కార్యం, సూచక క్రియను యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతమందు జరిగించాడు. అయితే ఆ కార్యం ఆ ఊరందంతటా కూడా, ఆ ప్రాంతమందంతటా కూడా, ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రధాని చెవులకు కూడా, ఈ ప్రధాని అనబడిన ఈ వ్యక్తి యొక్క చెవులకు కూడా
ఆ వార్త వెళ్ళింది. ఏంటి ఆ వార్త అంటే, నజరేయుడైన యేసు క్రీస్తు అనేటువంటి ఒక దేవుడు మన గ్రామానికి వచ్చాడు పెళ్ళికి కానాలో. ఆ పెండ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెండ్లి విందులో ఆ ద్రాక్షారసం అయిపోయిన సందర్భాన నీళ్లతో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినటువంటి గొప్ప మహిమ ఘనత శక్తి ప్రభావం కలిగిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు మరలా రెండోసారి ఇప్పుడు మన ఊరు వస్తున్నాడు, మన కానా అనేటువంటి ఊరు వస్తున్నాడు అన్న విషయం ప్రధాని అద్దుకు వెళ్ళింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్రధాని అనే ఈ పదానికి మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే ఖచ్చితంగా అతను ఒక మంచి పదవిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంది. ఆ గ్రామమందు ఆ ఊరిలో ప్రధాని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రధాని అంటే మనం ఒక ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం, ప్రధాని అంటే ఒక అధికారి. ఒక అధికారి అంటే ఖచ్చితంగా అతని కింద కొందరు పనివారు ఉంటారు, సేవకులు ఉంటారు కదండి. ప్రధాని ప్రధానమంత్రి అనుకుందాం, ఒకవేళ ప్రాంతానికి ప్రధానమంత్రి కనుక అయితే అతని కింద ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి కింద ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ కింద ఇంకొంతమంది నాయకులు ఉంటారు. సో ఇలా ఎంతోమంది నాయకులను కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రిల్లరే తన ఒక భిన్నమైనటువంటి రీతిలో ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి పలుకుబడిని బట్టి ఎవరినైనా కానీ ఎంతటి వారినైనా శాసించవచ్చు. ఆ ఊరిలో వచ్చిన వ్యక్తిని పలానా ప్రధాని నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్పి ఎవరినన్నా పంపించి కబురు పెట్టి రప్పించుకోవచ్చు తన ఇంటికి. కానీ తన ఒక సత్యాన్ని తన మనసులో గ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఆయన్ని నా దగ్గరికి రప్పించుకునేంత ఘనత కానీ యోగ్యత కానీ అర్హత కానీ నాకు లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. తను ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే ప్రియులరా, ప్రధాన అయ్యుండి ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయన్ని అడుగుతుంటే, అయ్యా నా కుమారుడు చావసిద్ధమై ఉన్నాడు, ఆయనను వచ్చి అతన్ని స్వస్థపరచమని వేడుకుంటుంటే ప్రభుని యేసుక్రీస్తు మాట అంటున్నాడు ఆయన్ని, అయ్యా మీరు సూచక క్రియలు మహత్కార్యాలు చూడకుంటే ఎంతమాత్రము కూడా మీరు నమ్మరు. అతని ఓర్పు ఎంత ఉందో, అతని సహనం ఎంత ఉందో, లేదా అతనులో ఈయన పట్ల దేవుని పట్ల విశ్వాసం ఎంత ఉందో అతన్ని పరీక్షించడానికి అతన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభుని యేసుక్రీస్తు పరీక్షిస్తూ ఉన్నాడు తన మాటలతో. అంటున్నాడు కదా, అద్భుతాల కోసమేనయ్యా మీరు వచ్చేది నా దగ్గరికి, సూచక క్రియల కోసమే, స్వస్థతల కోసమే, ఇలాంటివి చూడకపోతే మీరు నన్ను నమ్మరు అని అతనికి కోపం వచ్చే విధంగా, అతన్ని కలవరం విభ్రాంతి అంటే గురి అయ్యే విధంగా, విచారపడే విధంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రియులరా, అదే ప్లేస్లో కనుక నేనున్న మీలో ఎవరైనా ఉంటే, ఆ స్థాయిలో ఉండి ఒక ప్రధానిగా ఓ సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా ఇంటికి వచ్చి కొంచెం నా కొడుకును చూసి ప్రార్థన చేయమని అడిగినప్పుడు నీతో ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏమంటామో తెలుసా, నేను ఎవరో తెలుసా నీకు, నాకెంత పేరుందో తెలుసా ఈ ఊర్లో, ఏమనుకుంటున్నావు నా గురించి అని చెప్పి మాట్లాడతాం. కానీ ప్రియులరా, ఆ ప్రధాని చూస్తున్న ఒక పని చూడండి, తను అంటున్నాడు కదా 49వ వచనంలో, అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా చూడండి, అతనులో ఏం చేస్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. తను ప్రధాని, కానీ ప్రధాని అయినప్పటికీ కూడా తనకున్న ఆ పదవి, తన దగ్గర ఉన్న ఆ డబ్బు ఏదియు కూడా తన బిడ్డ ప్రాణాన్ని కాపాడలేదు, తెచ్చివ్వలేదు, తనలో జీవాన్ని ఇవ్వగలిగిన ఆ జీవనదాత ఈయన ఒక్కడే కాబట్టి నన్ను నేను తగ్గించుకోవాలనుకున్నాడు. తన్ను తాను అక్కడ తగ్గించుకున్నట్టున్నాడు, అయ్యా దయచేసి నా కుమారుడు చావుకొని మునిపే రావాలి. ఒకే ఒక్క మాట అండి తనందే, ప్రియులారా తను డబ్బులు ఇవ్వలేదు ప్రభుని యేసుక్రీస్తుకి, లేదంటే ఇంకేవో ఆయన ముఖస్తుతి చేసి పొగడలేదు, ఏమనలేదు, కానీ దయచేసి నా కుమారుడు చావుకు మునిపే రావా అన్నాడు. ఎప్పుడైతే అతని నోటి నుండి ఆ మాట ప్రభుని యేసుక్రీస్తు చెవిన పడిందో, యేసుక్రీస్తు ప్రభు వెంటనే అంటున్నాడు చూడండి 50వ వచనంలో, పూర్తి భిన్నంగా మన ఆలోచనలకు, యేసు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆమేన్. ప్రియులరా ఇప్పుడు కూడా ఎంతగా ఆయన బ్రతిమలుతున్నా, దయచేసి నా కొడుకు చనిపోక ముందు వచ్చి మీ చేతుల నుంచి ప్రార్థించయ్యా అని అంటే ఆయన అంటున్నాడు, సరే నువ్వు వెళ్ళు నీ కొడుకు బ్రతికాడు.
ఇందుకు ముందు కొంచెం నువ్వు ఓర్పుతో ఉన్నాయని ఏమి మాట్లాడకుండా కోప్పడకుండా ప్రభు మీద, ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం కోపడతాం. అయ్యా అదేంటి అయ్యా అలా మాట్లాడుతావు, నేను ప్రధాన అయి ఉండి నా సింహాసనాన్ని విడిచిపెట్టి నా స్థితిని నేను మర్చిపెట్టి తగ్గించుకుని నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిమలుతుంటే నా ఇంటికి రాకుండా మాట చెబుతావేంటి, వెళ్ళు బ్రతికడని అంటావేంటి, దయచేసి నాతో పాటు వస్తావరావు అని చెప్పి మనం అడుగుతాం. కానీ ప్రియులరా, ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు నోట వెంట నుండి ఈ మాట వచ్చిందో, వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని, వెంటనే ప్రియులరా ఆ మాట యందు నమ్మికి ఉంచి ఆ ప్రధాని ఏం చేస్తున్నాడంటే, చూడండి మనకి 50 వచనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది, యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఆ మాటను నమ్మాడు ప్రియులరా, విశ్వసించాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో. నిజంగా ఆయన మాట నమ్మి వెంటనే నా కొడుకును చూడాలి అని చెప్పి ప్రయాణమే ప్రియులరా అతడు వెళ్తూ ఉన్నాడంటండి, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆ మాట నమ్మి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే వాక్యం మనకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అదేమంటే 51 అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియులరా చూడండి, తను వెళ్తూ ఉండగా తన ఇంటికి దాసులు పరుగు పరుగును వచ్చి అంటున్నారు, అయ్యా నీ కుమారుడు బ్రతికాడు. ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థానంలో నేనుంటే నా కొడుకును చూడాలి, నా కొడుకు బ్రతికాడు, నా కొడుకు చనిపోయే కొడుకు మరలా బ్రతికాడు, తనను చూడాలి నీ తండ్రిగా నా మనసు పరితపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పరిగెత్తేవాడినేమో నా కొడుకును చూడాలని. ప్రియులరా మనం ఎవ్వరూ కూడా చేయని పని ఒక పని ఈ ప్రధాని చేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు అని పేరుకు పిలువబడుతున్న వారు ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఏదో ఒక గొప్ప కార్యం, క్యాన్సర్ నుండో లేదంటే ఏదో ఒక భయంకరమైనటువంటి రోగము నుండి, తన కలిగినటువంటి ఒక వ్యాధి నుండి స్వస్థతను పొందుకున్న తర్వాత స్వస్థత కోసం వస్తున్నారు. స్వస్థత జరిగే వరకు, ప్రభు కార్యం చేసే వరకు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉన్న కుటుంబ ఆరాధనలో మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారు. ఎక్కడ సభ జరిగినా దూరమైనా కానీ సమయాన్ని ధనాన్ని వెచ్చించి వెళ్తున్నారు. కానీ వన్స్ ఒక్కసారి వాళ్ళు ఆ అద్భుతాన్ని వారు పొందుకున్నాక, ఆ స్వస్థతను దేవుని ఎదురుండే కార్యాన్ని పొందుకున్న తర్వాత నేటి దినాల్లో ఎలా ఉన్నారు అంటే ప్రియులరా ఈ ప్రధానికి పూర్తి భిన్నంగా ఉన్నారు. ప్రధాని ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులరా, తను ఎప్పుడైతే ఆ మాట విన్నాడు, అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అనే మాట విన్నాడో, ఓ చక్కని పని చేస్తూ ఉన్నాడు తను. ఆ పని ఈరోజు నువ్వు నేను చేయవలసిన అవసరం ఉంది. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తును వెంబడించేటువంటి ఆయన బిడ్డలుగా, నిజ దేవుడైన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా, నీ విశ్వాసానికి క్రియలు గనక లేకపోతే, క్రియలు లేని విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తను అంటూ ఉన్నాడు చూడండి, ఆ శిష్యులను ఆ దాసులను అడుగుతున్నాడు 52 వచనంలో, ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచానని అతనితో చెప్పిరి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రిల్లరా ఎప్పుడైతే ఈయన వారిని అడిగాడు, ఎన్ని గంటలకి నా కొడుక్కి జ్వరం ఎప్పుడు తగ్గింది, లేదా ఎప్పుడు తను స్వస్థతను పొందుకున్నాడు, ఎప్పుడు నయమైంది అనంటే వారిని, అయ్యా ఖచ్చితంగా నిన్న 1 గంటకయ్యా నీ కుమారుడు ఆ పడక మీద నుండి లేచాడు, సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నాడు అని అంటే, ఇప్పుడు చక్కని పని చేస్తున్నాడు 53 వచ్చిన, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభుని యేసు క్రీస్తు యొక్క నామములో ఒక స్వస్థతను, ఒక అద్భుతమును, లేదా ఒక కార్యమును నువ్వు ఆశించిన దానిని పొందుకున్న నీవు పొందుకున్న తరువాత ఆయన పట్ల కృతజ్ఞత చూపించేటువంటి మనసు కలిగి నువ్వు ఉన్నావా, నేనున్నానా, మనం ఉంటున్నామా? చూడండి తను ఖచ్చితంగా ఎప్పుడైతే వీని మాట విన్నాడో ఆ శిష్యు ఆ దాసులు, అయ్యా నిన్న 1 గంటకి అని తను గుర్తుపెట్టుకున్నాడు. ఎప్పుడు ప్రభువు తన కుమారుడు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాడు, ఖచ్చితంగా అదే టైం ఎగ్జాక్ట్గా 1 గంటకి నిన్న యేసుక్రీస్తు ప్రభు నోట నుండి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అని చెప్పిన ఆ మాటను గుర్తుంచుకునే నిజంగా
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 7 వారాలు 3 వారాలు ఏదంటే ఏదో ఒక పెద్ద కొలనులో నువ్వు వెళ్ళి మునిగితేనో కాదు, 7 వారాలు 3 వారాలు 4 వారాలు ఒక 30-40 రోజులు పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్తేనే కాదు, ప్రయాసపడితే ఎక్కడెక్కడికో వెళ్తేనే కాదు నీకు స్వస్థత కలిగేది. స్వస్థత అనేది దేనివల్ల కలుగుతుందంటే, ఒక అద్భుతం అనేది, ఒక కార్యం అనేది దేనివల్ల కలుగుతుందంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉపవాసం కాదు, నీ ప్రార్థన కాదు, ముఖ్యంగా యేసయ్య మాట మీద నమ్మకం, విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు నోట నుండి వచ్చిన మాటలు ఉన్న గొప్ప శక్తి. చూడండి, ఆయన ఎక్కడో ఉన్నాడు, కొడుకు ప్రభుని యేసుక్రీస్తు దగ్గర లేడు, కేవలం తండ్రే వచ్చాడు, తండ్రి నమ్మాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నోట నుండి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అన్నాడో, ఆ మాటను నమ్మిన మరుక్షణం ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. యేసయ్య మాటలో ఆ ఉన్న ఆ జీవం, ఆ శక్తి, ఆ ప్రభావం తండ్రి ఉంచిన విశ్వాసమును బట్టి కుమారుడిలో గొప్ప కార్యం జరిగింది. ఆమెన్. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు దేని కొరకు ఆశపడుతూ ఉండొచ్చు, ఎన్నో దినాల నుండి, ఎన్నో నెలల నుండి నువ్వు దేని కొరకు ప్రార్థిస్తూ ఉండొచ్చు. అయితే నీతో ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయం ముందు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వేమీ చేయవసరం లేదు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే, ఆయన మాట యందు నువ్వు పరిపూర్ణంగా నమ్మకం ఉంచితే ఖచ్చితంగా నువ్వు గొప్ప కార్యాన్ని పొందుకుంటావు. అందుకే ప్రియులరా, మార్క్స్ వార్త ఒకసారి చూద్దాం, రండి నాతో పాటుగా. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ రీతిగా అంటున్నాడు, చదువుదాం చూడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనము, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వెవరైనా కావచ్చు, నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా, లేక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావా, వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఏ విషయం కొరకు నువ్వు ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నావో నాకైతే తెలీదు. అయితే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఉదయ కలసం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ ప్రధాని కుమారుడు రోగంతో చావసిద్ధమై ఉన్నాడు, చావు బతుకుల మధ్య కొనవూపిరితో ఉన్న ఆ ప్రధాని కుమారుడిని స్వస్థపరిచింది తండ్రి ఉంచిన విశ్వాసం. కేవలం యేసయ్య మాటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అని చెప్పిన ఆ ఒక్క మాట నమ్మి వెళ్ళాడు. నువ్వు ఎంతకాలంగా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావు, ఎంతకాలంగా దేవుని మాటలు వింటూ ఉన్నావు, ఒక్క మాటనందైనా నువ్వు దృఢ విశ్వాసాన్ని, పరిపూర్ణమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ గనక నువ్వు కలిగి ఉండకపోతే, ఇప్పటికైనా ఈ రోజైనా ఈ క్షణమైనా నువ్వు యేసుక్రీస్తు అనే ఆ పరిశుద్ధమైన దేవుని నామంలో స్వస్థత ఉందని, నీ పాపమునకు క్షమాపణ ఉందని, నీ ఆత్మకు నిత్య జీవం ఉంది గనక నువ్వు విశ్వసించగలిగితే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజే ఈ క్షణమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. చూడండి, దేవుడు మనకు ఒక కార్యం జరిగించాలంటే మొదటగా నీవు నేను కూడా, మనం ఏ స్థితిలో ఉన్నా, నువ్వెంత బిలియనీర్ అవ్వచ్చు, మిలియనీర్ అవ్వచ్చు, నువ్వెంత పదవి ప్రఖ్యాతులుగా, పేరు ప్రఖ్యాతులుగాంచి ఉండొచ్చు, అయితే నువ్వు వాటిని విడిచి నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ఆయన అడిగితే ఖచ్చితంగా నీ మాట వింటాడు ఆయన. నీ మాట, ఆయన మాట్లాడే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, కనులను చూచేవాడు ఆయన, చెవులుండి వినేవాడు ఆ దేవుడు, అటువంటి సజీవుడైన నిజ దేవుడు, జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిశుద్ధుడైనటువంటి, జీవన దాత అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆయన ఒక సావుగుడిగా నేను నీకు ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థించు, ప్రార్థించే నీవు విశ్వాసం, అది క్రియలతో కూడిన విశ్వాసం. ప్రియులరా, తను ప్రధానయుండి తన పేరు చెప్తే ఎంతోమంది, అతని పేరు చెప్తే ఖచ్చితంగా భయపడతారు, ఖచ్చితంగా ఎంతోమంది రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన మాట ప్రధాని పిలుస్తున్నాడంటే ఏదో ఒక పెద్ద ఆపర్చునిటీగా భావించి తన ఇంటికి వెళ్తారు, కానీ తను అలా పిలిపించుకోలేదు, తను అలా పిలవడానికి ఇష్టపడలేదు, తన్ను తను తగ్గించుకుని ఆయనే వచ్చాడు ప్రభు దగ్గరికి. అమ్మా, ఈరోజు నీతో ఒక సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను, ఏమంటున్నావో తెలుసా? నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభు గురించి చెప్తే, నాకు ముందు ఈ రోగం తగ్గితే ఏసే దగ్గరికి వస్తానంటున్నావు, లేదా నాకు ఈ కాళ్ళ నొప్పి తగ్గితే, లేదా నా కూతురికి పెళ్ళి అయితే, లేదా నాకు ఉద్యోగం వస్తే, లేదా నాకు ప్రమోషన్ వస్తే, అప్పుడు వచ్చి అమ్మా, అది విశ్వాసం కాదమ్మా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. విశ్వాసం అంటే కార్యం జరిగిన తర్వాత కాదు, నీ కార్యం జరగక ముందు. హెబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, కాగా విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది
ఆమేన్. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు కార్యం జరగకముందు, నీ జీవితంలో నువ్వు కోరుకున్నది పొందుకోనకు ముందే నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ప్రభువును ఆరాధిస్తే, ప్రార్థిస్తే, ఆయన సన్నిధికి వచ్చి నువ్వు నిలకడగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే అది క్రియలతో కూడిన విశ్వాసం అవుతుంది. ఒకవేళ క్రియలు లేకపోతే నువ్వు పేరుకు చెప్పుకున్నా నేను విశ్వాసనండి, ప్రభువును అంగీకరించిన బిడ్డని, క్రైస్తవుడిని, మా తాత ముత్తాతల నుండి నువ్వు ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు, నువ్వు ఎవరి వెంట వేషధారి అవుతావు, నీ భక్తి వ్యర్థమవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఉదయకాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడిన నువ్వు నిజంగా నమ్మితే, మరొకసారి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చూడండి, ఒక ప్రధాన యుండి తను తగ్గించుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి రావటం మాత్రం కాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరీక్షించేటప్పుడు ఇంకా ఓర్పుతో ఆలస్యం చేస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, అడిగిన వెంటనే దేవుడు కార్యం చేశాడా? చేయలేదు. ఏమంటున్నాడు? అమ్మా, అయ్యా, నువ్వు అద్భుతాన్ని, సూచక క్రియలు, మహత్కార్యాలను చూస్తేనే నన్ను నమ్ముతారు అని చెప్పాను అంటుంటే, ఆయన అంటుండే, అయ్యా, నా కుమారుడు చావక మునిపి దయచేసిరా. ఎప్పుడైతే ఇటువంటి ఆ మాట అతని మనసులో నుండి వచ్చిందో, అతని హృదయంలో అటువంటి తగ్గింపుతో కలిగిన పూర్ణ విశ్వాసంతో కూడిన ఆ మాట ఏసయ్య చెవిని పడిందో, వెంటనే గొప్ప మాట అంటున్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు తిరిగి వెళ్ళమని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎన్నాళ్ళ నుండి బాధపడుతున్నావు, ఎన్నాళ్ళ నుండి ఆశపడుతున్నావు, అయితే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఆయన సావుగుడికి నేను మాటిస్తున్నాను. ఆయన సావుగుడిగా నేను ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యానుసారంగా ఖచ్చితంగా యేసయ్య నామంలో ఉన్న శక్తి, యేసయ్య పరిశుద్ధ నామంలో ఉన్న ఆ పవిత్రత, ఈరోజే నువ్వు ఎంత ఘోర పాపమైనా నిన్ను పరిశుద్ధపరిచి, ఇటువంటి రోగాన్నైనా స్వస్థపరిచి, నీ ఆశను తీర్చి నిన్ను తృప్తిపరుస్తానికి సిద్ధంగా ఉంది. అయితే నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నువ్వు నీలో నమ్మాను, యేసుక్రీస్తు ప్రభును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పుకుంటున్న నీవు క్రియలలో చూపించు, క్రియలతో చూపించు. మనసులో ఉంటే చాలండి దేవుడు. నేటి దినాల్లో అంటున్నారండి, అయ్యా, టీవీలో వాక్యాలు వస్తున్నాయిగా చూసుకుంటున్నాం, ఆదివారం రాలేకపోతున్నాం ఉద్యోగం వల్ల లేదంటే పనుండి, కానీ వాక్యం చూస్తున్నాం టీవీలో. అమ్మా, నిజంగా నీ ఆత్మని వర్ధిల్లింప చేసేది దేవుని వాక్యం టీవీల్లో కాదమ్మా. నువ్వు వెళ్ళాల్సింది మందిరానికి, స్థానిక సంఘానికి, క్రమం తప్పకుండా నువ్వు సంఘంలో ఉండి ప్రార్థించాలి. నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనసులో ఉంటే కాదు, ఆ మనసులో ఉంచుకున్న ఆ విశ్వాసాన్ని క్రియలతో నువ్వు చూపించినప్పుడు, నువ్వు క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తివై అవుతావు. అప్పుడు దేవుని యొద్ద నుండి నీకు గొప్ప జీవ కిరీటం, మహిమ కిరీటం, ఆయన యొద్ద నుండి నీకు ఒక గొప్ప బహుమానం. నువ్వు కోరుకున్నది ఈ లోకమందు కాదు, పరలోకమందు గొప్ప స్థానం ప్రభు నీకు ఇస్తాడు. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని విన్న నీవు వాక్యానుసారంగా నిన్ను నీవు ప్రభువా నిజమేనయ్యా, నోటితో అపనమ్మకంతో కూడుకున్న మాటలు మాట్లాడానేమో, నేను ఆశించింది, ప్రార్థించింది నా దక్కపోయేటప్పటికి నీ మీద దూషించానేమో ప్రభువా, నన్ను క్షమించాయా. ఓర్పుతో, సహనంతో నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుని క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి జీవించే అట్టి బుద్ధి జ్ఞానం నాకు దయచే. మరొకటి, నువ్వు చివరిగా చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ప్రధాని కుమారుడు తన్ను మాత్రమే అని నమ్మటం కాదండి, ఎప్పుడైతే కార్యాన్ని పొందుకున్నాడో తన కుటుంబం అంతటిని కూడా. చూడండి, 53వ వచనం అంటుంది, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోధయా నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచన చిక్కక్రియ. అతని కుటుంబం అంతటికీ కూడా ఆ విషయాన్ని పంచుకున్నాడు. అశువార్తను, అశుభవార్తను, అస్వస్థత కార్యాన్ని, దేవుని మహిమను, తనకు ఏ విధంగా తన కుమారుడు బ్రతికాడు ఆ విషయాన్ని కొడుకుకి, భార్యకి, అందరికీ పంచుకోవటం మాత్రం కాకుండా వారు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచారు. ఆమెన్. నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నువ్వు పొందుకున్న మేలు ఉపకారంలో మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వ్యక్తివై ప్రధాని వలె నీవు కూడా క్రియలతో నీ జీవితంలో కలిగిన వ్యక్తిగా, ఆ విశ్వాసాన్ని, కుటుంబం అంతటినీ రక్షించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలని, అటి కృప, అటి బుద్ధి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయాలని ఆశతో నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినిగిడినందు దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దైవానికి వందనాలు. విత్తబడి నీ వాక్యం ప్రభు 30వ దంతులుగా, 60వ దంతులుగా, 100వ దంతులుగా యువదే కాలమందు ఎందరైతే శ్రద్ధతో ఆలకించారో ప్రతి వాణి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి.
క్రియలతో కూడిన విశ్వాసం జీవితాన్ని నాకు నిబిడలందరికీ దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని వేటి కొరకైతే నిబిడలు ఆశపడుతున్నారు, నన్ను వెదుగుతున్నారు, ప్రయాసపడుతున్నారు, నిరీక్షిస్తున్నారు, వాటిని వారు పొందుకునే విధంగా నీ మాట ఎందు నీ వాక్యం అందు విశ్వాసం ఉంచేటువంటి జీవితాలను వారికి దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని మా రక్షకుడు నువ్వే ప్రియకుమారుడుగు యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. ఏవైనా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. కృపా క్రీస్తు కృపా, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా క్రీస్తు కృపా, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ.